ఇందులో ఉన్నారా? ఓ అది బెటర్. ఈ మధ్య షేక్ హ్యాండే కాదు, ఎవరి కాళ్ళకు కూడా దండం పెట్టకుండా ఉండడం బెటర్. వైరస్ ఎక్కడ ఉంటుందో తెలియదుగా మనకి. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మా అన్న వేణన్నకి, వెంకీకి, అండ్ చెర్రీ సార్కి హాయ్ అన్న. కిరణ్ అపవరం నిన్న ఫోన్ చేశాడండి. నా గిరణ ఎవడున్నావునా అన్నాడు. ఎవడబ్బా, ఎవడు ఫోన్ చేసాడంటే నేను నా అబ్బవరం అన్నావు. అబ్బబ్బబ్బా నువ్వా చెప్తాముడు, ఏంటి విశేషాలు? సడన్ సర్ప్రైజ్ కాల్ లేదన్నా, రేపు మంది సెబాస్టియన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అన్నా, నువ్వు తప్పకుండా రావాలన్నా అన్నాడు. అయ్యో ఎంత మారు తమ్ముడు, నువ్వు పిలవడం మేము రాకుండా పోవడమా? ఎక్కడ తమ్ముడు ఇంతకే వెన్ను అని అడిగా. అన్న ఏంటి మన ఇదేంటది హైటెక్ సిటీ ఉంది కదన్నా, ఉంది, అటు నుంచి లెఫ్ట్ తీసుకో, తీసుకున్నా నేరుగా వచ్చే వచ్చిన మళ్ళీ అడ యూటర్న్ వేసుకున్నా మళ్ళీ నేరుగా రా అన్న అన్నాడు. నేరుగా వచ్చిన కరెక్ట్గా ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది అన్న, అక్కడికి వచ్చా అన్న అన్నాడు. ఏంటి తమ్ముడు అదన్నా, ట్రైడ్ అండ్ హోటల్ అన్నాడు. ఆయన పిలిచాడు, మేము ఇక్కడికి వచ్చాం. సో రావడానికి కారణం ఏంటంటే తమ్ముడు మంచి దేవుని బిడ్డ మిరా మిరా మేసంతో మంచి మగదీరంలా ఉన్నాడు. ఇదొక నెంబర్ వన్ పాయింట్. ఈ మధ్య కిరణ్తో ఒక సినిమా కలిసి యాక్ట్ చేస్తున్నానండి. తమ్ముడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్కి, స్క్రిప్ట్ పైన నీకున్న కమాండింగ్కి, నీ యొక్క సినిమా కోసం నువ్వు పడే ఆ ఎంతూజియాజమ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను తమ్ముడు. డెఫినెట్గా నీకంటూ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా నువ్వు ఒక మంచి హీరోగా నిలబడగలుగుతున్నావు. సూపర్. ఎస్ఆర్ కళ్యాణ మండలంతో అబ్బా అబ్బవరం భలే కొట్టాడు అనే హిట్ కొట్టావు. దీంతో సెబాస్ట్రా సెబాస్టియన్ అనే హిట్ కొట్టాలి, నో డౌట్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. కంటెంట్ అన్న చెప్పినట్లు కంటెంట్ అమ్ముకున్న వాళ్ళు ఎవరూ కింద పడిన చరిత్ర లేదు. కంటెంట్ నమ్ముకున్నావు, డెఫినెట్గా ఈ సినిమా మార్చి 4th నీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలబడిపోతుంది, నో డౌట్. అది సాంగ్స్ కావచ్చు. సో ఎస్పెషలీ నీ లుక్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రానరీ ఉంది తమ్ముడు. మంచి నాకైతే మంచి ఒక కింగ్ వారియర్ సినిమా తీయాలన్నంత జోష్లో ఉంది. ఒక మగధీరుల్లో ఉన్నావు, డెఫినెట్గా కొడుతున్నావు, కొడతావు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అంతే అక్క. అంతేనా, ఇంకేం కావాలి? కుదిరితే ఒక కళ్ళ చోడు, ఒక సెబా గేమ్. అయ్యో మీరు వచ్చేసి ఆ సెన్సస్ గేమ్ ఆడకుండా వెళ్ళిపోతే సెబా ఫీల్ అవ్వడు? చెప్ప, ఆడతానక్క. నువ్వు చెప్పడం. ఈ లోపు ఒక్క నిమిషం, మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వచ్చారు, ఆయనకి స్వాగతం పలుకుతున్నాను. అంతే సార్, రవి గారు కూర్చోండి. అలాగే వాళ్ళిద్దరు చూడండి, అసలు ట్విన్స్ లాగా ఎలా ఉన్నారు. నువ్వేక్ష వచ్చింది, నాకు సంబంధం లేదు. అపేక్ష, నువ్వేక్ష అమ్మాయి, వాళ్ళిద్దరితో నాకు సంబంధం లేదు అక్క. అది బెటర్, ఉండకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే అంతకు ముందు మనం చూసాం ఎలా కొట్టాడు. ఒకవేళ ఎవరైనా ఏమైనా హీరోయిన్ గురించి చెప్తే, మళ్ళీ ఇప్పుడు మనం తన గురించి చెప్తే అనవసరమైన కాంప్లికేషన్స్ ఇది పెట్టుకోండి. జస్ట్ ఒకవేళ కళ్ళు మూసేసినట్టయితే వేరే సెన్సెస్ మీ ఎలా పనిచేస్తాయి, అంతే చెప్పేస్తున్నారు మీరు. ఓకే, అయినా మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి. ఓకేనా, ఇదేంటి మైక్ లో చెప్పండి. కళ్ళ మీద పెట్టగానే మైక్ దూరం వెళ్ళిపోతుందండి జనాలకి. రెడీ రెడీ రెడీ. మల్లెపూలు అక్క. ఓ చూసారా, తప్పు చెప్పారు. వెరీ గుడ్, నెక్స్ట్ వన్ రెడీ. ఇది ఇవి అక్క. ఇవి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏమంటారు అక్క, అది బిర్యానీలోకి వేసేది కదా నాకు తెలిసినంత వరకు. అది పులిహోర చేయలేదా ఇవాళ? లేదక్క, బయట బాగా కలుపుతారుగా మీరు కుర్రాళ్ళందరూ పులిహోర. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా లేట్ లాస్ట్, ఇంకొక ఫ్లవర్ అండి, అంతే. ఒకే ఒక ఫ్లవర్ పేరు కరెక్ట్గా చెప్పేసేయండి చాలు. స్మెల్ చూసి చెప్పాలి మీరు ఫ్లవర్, ఏ ఫ్లవర్ స్మెల్? స్మెల్ ఫ్లవర్ ఏంటి, ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా? అవునక్క, చెప్పండి. చాలా దగ్గరగా చూసినట్టుంది ఫ్లవర్ని. ఇక్కడ ఎదురుగా ఉంది కదా, సారీ, అంటే ఐ మీన్ చాలా ఎదురుగా ఉంది కదా. చెప్పండి, రెడీ, లాస్ట్ 10 సెకండ్స్. ఈ ఫ్లవర్ పేరు ఏంటి? మా అల్లుడికి కావాల్సిన వారిలా ఉన్నారు. సో ఈ మీరా జాస్మిన్. అబ్బా ఎంత చీటింగ్ లేకుండా భలే చెప్పారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ పటం గెలుచుకున్నారు, థ్యాంక్ యూ. ఆ రెండు పువ్వులు, ఆ పటం, ఓకేనా? ఇవాళ మీకు గిఫ్ట్ ఇదే. థ్యాంక్స్ అండి.
సో మొత్తానికి ఈ సినిమాలో అయితే లేరు గానీ త్వరలోనే ఒక సినిమాలో చూడబోతున్నాం చూడబోతున్నాం సో ఆల్ ది బెస్ట్ కిరణ్ కిరణ్ ఆల్ ది బెస్ట్ పని అయిపోవాలి గట్టిగా అయిపోవాలి మార్చి నాలుగు పైగా మన ఊరు చిత్తూరు మదనపల్లి నేరుగా కొట్టాలంటే రాయలసీమ పొంగనూరు ఏయ్ అంతే కమ్ ఆన్ ఓకే థాంక్యూ అండి థాంక్యూ నిజంగానే పట్టుకెళ్తున్నారా ఇవ్వండి ఆ త్వరలోనే తీసుకొని వస్తా ఉండండి